పిక్చర్ లో కంప్లీట్ బుక్ ఆఫ్ రెవలేషన్ ని డిస్క్రైబ్ చేశాడు అన్నమాట. ఇది నేను లాస్ట్ టైం క్లాస్ లో చెప్పాను కదా, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి అపోస్తలుడైన యోహానుకు పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. సో అదొకసారి అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. దీనిలో మనం చూస్తే లాస్ట్ వీక్ చూసాము సెవెన్ సెట్ చర్చెస్ గురించి, మనకి సెకండ్ థర్డ్ చాప్టర్స్ లో ఉంటాయని చూసాము. తర్వాత ముద్ర వేయబడిన ఆ ముద్రల గురించి చూసాము, ఏడు ముద్రల గురించి చూసాము. తర్వాత ఒకసారి చూస్తే అక్కడ పైన ఒక టైటిల్ చూసారా, ద థింగ్స్ విచ్ షెల్ బి హియర్ ఆఫ్టర్, అంటే ఇక ముందు జరగబోవు సంగతులను నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం వరకు మనం చూస్తే అక్కడ గుర్రం గురించి, తర్వాత రక్తం చిందించబడటము, తర్వాత బ్లాక్ హార్స్ రెడ్ హార్స్ అని ఉంటుంది, ఎర్రని గుర్రము, తర్వాత నల్లని గుర్రము, తర్వాత అలాగ ఆల్మోస్ట్ ఆ రెండు అధ్యాయాల్లో మీరు చూడండి అక్కడ సెవెన్ సీల్స్ పక్కన సెవెన్ సీల్స్ దగ్గర కనబడుతుంది. చూసారా సిక్స్త్ చాప్టర్ 1-1 వర్స్ నుంచి 8th చాప్టర్ 5th వరకు. సో ఇవి ఈ గుర్రాలు ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, తర్వాత మనం డీటెయిల్గా దీని గురించి చూద్దాము. అంటే ఒక్కొక్క క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది. నేను లాస్ట్ టైం మనం చూసాం డానియల్ బుక్లో దీని గురించి ముందుగా ప్రస్తావిస్తాడు, డిస్క్రిప్షన్ అంతా కూడా దానిలో ఇస్తారు. నేను యాక్చువల్గా మిమ్మల్ని ఒకసారి చదువుకోమన్నాను, మరి ఎంతమంది చదివారో లెట్ ఇట్ బి. సో చదువుంటే మీకు దానిలో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా మనము క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత దీనిలో మెయిన్గా ప్రకటన గ్రంథము మెయిన్గా దేని గురించి చెప్తుందంటే ర్యాప్చర్ అనే మాట గురించి మనకు ఉంటుంది, అంటే ఎత్తబడుట, అర్థమవుతుంది కదా, ఎత్తబడుట అనే దాని గురించి మనకి క్లియర్గా ఉంటుంది. అసలు వాట్ ఈస్ దిస్ ర్యాప్చర్, ర్యాప్చర్ అనేది ఏంటి, ఎప్పుడు సంభవించబోతుంది, ఈ పిక్లో క్లియర్గా కనబడుతున్నారు అనే వర్డ్ దీనిలో, లేదా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఒకసారి పెట్టరాని. ఓకే ఓకే, ఇక్కడే ఉంది చూడండి, మనకి ఆల్మోస్ట్ వైట్ కలర్ బార్డర్లో రాశారు, కనబడుతుందా? ర్యాప్చర్ అంటే, ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే యోహాన్ గారి ద్వారా, అంటే మనకి చెప్తుంది ఏంటనంటే, ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో సంభవించబోయే అన్నిటికంటే ముందు పరిశుద్ధులైన వారు ఎత్తబడతారు. సో దీనికి కొన్ని సాదృశ్యాలు ఆయన చెప్తున్నాడు, అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది, ఏ టైంలో జరుగుతుంది అనే దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తాడు. యాక్చువల్గా వేదనలకు ప్రారంభము అని ఉంటుంది. ఒకసారి థెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూస్తారా ఎవరన్నా, థెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి థెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనాలు ఎవరన్నా ఒక్కసారి అదొక్కసారి చదివితే ఒక క్లారిటీ వస్తుంది, మనము ముందుకు వెళ్ళిపోదాం. దీన్ని పరలోక దర్శనం అంటారు. 13వ వచనం నుంచి 18వ వచనం. వాయిస్ రీసౌండ్ క్లారిటీ లేదండి ఒక్కసారి. ఇక్కడ ఉన్నారండి బుక్, మనకి బైబిల్ వస్తుందా? ఒక్క నిమిషం. సో బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ పెట్టుకుంటే ఇది యాక్చువల్గా జూమ్ చేస్తుంటే క్లారిటీ రావట్లేదు నాకు. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిమిత్తము నిందించుచున్న వారిని గూర్చి మీరు తెలియకుండుట మాకు ఇష్టము లేదు.
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడబెట్టుకొని వచ్చును. ఎన్న వచ్చినది ఆ సమయంలో సరే చదవటం కొంచెం ఇదిగా ఉన్నట్టుంది, నేను చెప్పేస్తాను. యాక్చువల్గా మనకి పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, తెస్సలోనికి ఆ అధ్యాయం అక్కడ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇదిగో నేను మీకు తెలియకుండా మీకు చెప్పకుండా ఉంటే నాకు ఇష్టం లేదు, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మృతి నుండి పునరుద్ధాండే తిరిగి లేచాడో అదే విధంగా పరిశుద్ధులు కూడా ఒక దినాన్ని రాబోతున్నారు, వాళ్ళు కూడా మృతుల్లో నుంచి లేపబడతారు, ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో కూడా ఉండుటకు ఎత్తబడతామనే మాట ఇక్కడ తెస్సలోనికి పత్రికల్లో మనకు ఉంటుంది. సో మనం ఇందాక చూసిన పిక్చర్ లో చూస్తే ఆ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది, ఆ ఎత్తబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది, అట్ ది సేమ్ టైం ర్యాప్చర్ అంటే ఎత్తబడటం జరిగినప్పుడు దానికి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, ఏమన్నా ఇవి ఉన్నాయా అనేది మెయిన్ గా ఈ ప్రకటన గ్రంథం క్లారిఫై చేస్తుంది అనమాట. మనం ఈ పిక్చర్ లో మనం చూస్తే ఫస్ట్ ఫస్ట్ డయాగ్రామ్ లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాండే లెగటము, ఆ తర్వాత 7 సంఘాల గురించి మనం చూస్తే, ఆ తర్వాత లైన్ లో చూస్తే ఫస్ట్ రిజరెక్షన్ అంటే ది ర్యాప్చర్ అంటారు. అంటే చెప్పారు కదా అక్కడ ఇందాక మనం చూసాం కదా, క్రీస్తునందు మృతి నొందిన మృతులు మొదట లేతురు, దట్ ఈస్ కాల్డ్ అది ఫస్ట్ రిజరెక్షన్ అనమాట. ఆ మీదట సజీవులమైన మనము లెగుస్తాము. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే శ్రమలన్నీ అనుభవించిన తర్వాత యేసుప్రభు వారు వస్తారేమో అప్పుడు ఎత్తబట్టడం జరుగుతుంది అని అనుకుంటాం, కానీ బైబిల్ ఏం క్లారిఫై చేస్తుందంటే ఇవి వేదనలకు ప్రారంభంలో ఉన్నప్పుడే రిజరెక్షన్ పునరుద్ధానం అనేది జరుగుతుంది, ది ర్యాప్చర్. ఆ తర్వాత ఆ మీదట ఎవరైతే విడవబడతారో వాళ్ళకి శ్రమలు మిక్కిలి మిక్కిలి కఠినమైన శ్రమలు అవుతాయి అనమాట. ఆ టైంలో రాస్తాడు, మీరు తర్వాత ప్రకటన గ్రంథాన్ని క్లియర్గా చదువుకోండి, ఈ ఎవడైతే ఆ బోర్లో ఊదబడతాయో లేదా బోర్లు మోగుతాయో లేదా ఈ ముద్రలు విప్పబడతాయో ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడతా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత, అంటే ముందు ఎవరైతే ఆ అబ్రహాం మొదలుకొని ఆదాం మొదలుకొని ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వాళ్ళందరూ మొదట ఎత్తబడతారు. ఆ తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మనం వచ్చే టైంలోనే ర్యాప్చర్ అనేది ఉంటే, యేసుప్రభు రావటం మనం ఉన్నప్పుడే ఉంటే, మనము ఆ తర్వాత ఎత్తబడతాము. క్రీస్తునందు మృతునందున మృతులు మొదట లేపబడతారు, ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో కూడా ఉండటానికి రిజరెక్ట్ అంటే జస్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అంటారు, అంటే కన్ను రెప్పపాటున జరుగుతుంది అంటది. ర్యాప్చర్ అంటే మనమేమనుకుంటామంటే అమ్మో అది ఏమన్నా పెద్ద ఒక ఈవెంట్ ఏమో, పెద్ద పార్టీ లాగా పెద్దది ఏమీ ఉంటుందంటే జస్ట్ కన్నుల రెప్పల మూసి తెరిసేలోపు జరిగిపోతుంది అంట. అంటే నిజంగా దాని రిలేటెడ్ చాలా మూవీస్ కూడా తీశారు, క్రిస్టియన్ మూవీస్ ఉన్నాయి, ఎప్పుడన్నా కుదిరితే చూడండి. ట్రిబ్యులేషన్ అని ఉంటుంది, రెవల్యూషన్ అని ఉంటుంది, ర్యాప్చర్ అని మూవీస్ ఉంటాయి. నేను కొన్ని ఆల్మోస్ట్ ఒక 19 సంవత్సరాల క్రితం చూశాను ఆ మూవీస్, క్రిస్టియన్ మూవీస్ అవి. దానిలో ఎంత ర్యాప్చర్ అనేది ఎంత ఇన్స్టెంట్గా జరుగుతుందంటే, ఇద్దరు ఒకరు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఒకరు పక్కన కూర్చుంటారు, అలాగ జరగంగానే డ్రైవ్ చేసేవాడు ఎత్తబడ్డాడు అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది, రెండో వ్యక్తి ఉండడు. సో అంత అంటే నేను జాగ్రత్తగా కారు పక్కన పెట్టి ఎత్తబడతాను ఇలాంటిదంతా ఏం లేదు. ఇంకా ర్యాప్చర్ అనేది ఇన్స్టెంట్, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అని ఉంటుంది బైబిల్లో, కన్ను రెప్పపాటం జరుగుతుంది. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అని అంటే, ఇదంతా కూడా జస్ట్ అంటే మొత్తం చెప్తానికి కుదరదు కానీ నేను మీకు ఒక్క సీనరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హిస్టరీలో ఏంటనంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని పరిపాలించిన కొన్ని దేశాలు ఉన్నాయి, లైక్ దానిలో ఈజిప్ట్ ఒకటి, తర్వాత మాది పార్శికులు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒకటి ఉన్నారు, తర్వాత బబులోను సామ్రాజ్యం. వీళ్ళు ఏమంటారంటే ఎవర్ గ్రీన్ కింగ్డమ్స్, అంటే వీళ్ళు ఎక్కువ కాలము పరిపాలించిన చక్రవర్తులు లేదా రాజులు. సో ఇలాంటివి జరిగినాయి ఇప్పటి వరకు చాలా. అయితే ఆఖరిగా ఒక రాజు లేదా ఒక వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు, వన్ నేషన్ వన్ వరల్డ్ అనే ఒక నినాదంతో రాబోతున్నాడు. అయితే
దాని గురించి హిస్టరీ చెప్తుంది. అది ఏంటనేది అంతా కూడా ఏంటంటే ఇది ఒక దాచబడిన మర్మం, మనం దాన్ని అంత తొందరగా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేము. అయితే అదంతా జరగాల్సింది ఉంది. జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ ఎత్తపట్టడం అనేది జరుగుతుందో ఆ తర్వాత ఎవరైతే విడిచిపెట్టబడతారో, అంటే అంతా తెలిసిన వాళ్ళు, యేసుప్రభు ఉన్నాడని తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఆ టైంలో ఎత్తపట్టడం, క్రైస్తవులను ఎత్తపట్టడం చూస్తారు, అప్పుడు నిజమైన బాధ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అయ్యో ఇంతవరకు మాకు చెప్పారు, మేము వినలేదు, జరిగిపోయి అంటే ఇప్పుడు దాకా మనకు ఎలా ఉంటుందంటే చెప్తా ఉంటే అంతా కూడా ఇదిగో యేసుప్రభు వస్తాడని ఎప్పుడు చర్చిలోని చెప్తానే ఉన్నారు, కానీ ఇది ఇంతవరకు జరగలేదు, ఎవడు చూడొచ్చాడు. చాలా మంది ఇదే ఇంటెన్షన్తో బ్రతుకుతూ ఉంటారు. బట్ ఇది జరిగిన తర్వాత, ర్యాప్చర్ జరిగిన తర్వాత నిజమైన వేదన ప్రారంభమవుతుందంట. అక్కడ స్టార్ట్ అవుతుందండి టార్చర్. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు అటు ఆ 666 తర్వాత ఉంటుంది, మనకి దాని గురించి చెప్తాను. ఆ వ్యక్తి యొక్క ఆ మృగం యొక్క ప్రతిమకు వాళ్ళు మ్రొక్కనో లేరు. ఎందుకంటే వీళ్ళు విన్నారు దేవుడి గురించి, ఎత్తబడిన వారిని చూశారు. నిజంగా ఇంకొక విషయం తెలుసో లేదా మీకు, ఈ ఎత్తబడిన ర్యాప్చర్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ మిడిల్ కొన్ని ర్యాప్చర్స్ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నిజంగా దేవుడు ఉన్నాడని అప్పుడు గ్రహిస్తారో అటువంటి వారు చంపబడతారు. అంటే ఏ విధంగా మృత్యు ఉంటుందని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎత్తబడ్డారు అందరూ, మిగిలిపోయిన వారిని ఏ విధంగా ఈ 666 లేదా 666 అనే ముద్ర కలిగిన వ్యక్తి ఏ విధంగా పరిపాలిస్తాడో చూడండి. దీనిలో మనం చూస్తే 666 అనే ముద్ర ఉంటేనే మీకు తిండి దొరుకుతుంది, 666 అనే ముద్ర ఉంటేనే మీకు ఇది ఉంటుంది, 666 ముద్ర 666 అనే వ్యక్తికి మీరు సాగిల పడితేనే మీకు తిండి ఉంటుంది. సో ఇలాంటివి చాలా రూల్స్ వచ్చేస్తాయి. ఈ టైంలో ఎలా ఉంటుందంటే అయ్యో మేము ఆ టైంలో వినున్నా బాగుండేది, మేము సాతాను పరిపాలనలో ఉండిపోయామా అనే ఇంటెన్షన్, భయం అప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు కుదిరితే యూట్యూబ్లో ఉంటాయి ఆ ర్యాప్చర్ అనే మూవీ ఉంటుంది. నిజంగా నేను ఫస్ట్ టైం ఆ మూవీ చూసినప్పుడు, నేను బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 17-18 సంవత్సరాల క్రితం నేను చూశాను. అది చూసినప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది, అమ్మో నిజంగా నిజమే కదా, విడిచిపెట్టబడితే ఎంత ఎంత భయంకరంగా ఉంటుంది, అసలు ఒక్కొక్క వేదన భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు, ఒక్కొక్క రకమైన రోగాలు వస్తున్నప్పుడు, ఒక్కొక్క రకమైన వేదనలు వస్తున్నప్పుడు, అప్పుడు దానియేలు గ్రంథంలో తను చెప్పిన ఆ యొక్క ఏడుపు, బాధ, లేకపోతే విపరీతమైన ఏమంటుంది దాని సారోనెస్, అంటే అంటే దానికి ఒక అంతు లేదు, ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. ఇంకా అయిపోయింది, ర్యాప్చర్ జరిగిందంటే ఎవ్రీథింగ్ కొలాప్స్. ఇక్కడ మనం చూస్తే ఇంకప్పుడు అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారంట, అయ్యో మేము ఎందుకు వినలేదు. అర్థమవుతుంది కదా. సో ఆ తర్వాత మంచికి చెడుకి మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటుంది, అనేక మంది ఆ టైంలో కూడా చంపబడతారు, హతసాక్షులు అవుతారు. ఆ తర్వాత ది మ్యాన్ ఆఫ్ చైల్డ్ అని ఒక మాట ఉంది చూసారు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, ది ఉమెన్ క్లోత్డ్ విత్ ది సన్. మనకి పాట కూడా ఉంటుంది ఏసన్న గారు, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి. సో ఇక్కడ మాట చూస్తున్నారు కదా, ది మ్యాన్ చైల్డ్, ది మ్యాన్ చైల్డ్. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా గుర్తుంచుకోండి, నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. సో మనమేం అనుకుంటామంటే మనిషి కుమారుడు అనగానే ఇక్కడ మనిషి కుమారుడు వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పుడు ఈ భూమి వేదన, ఏ ఈ భూమి మీద ఏ వేదన అయితే ఉందో ఒక సర్పము పరిపాలిస్తుంది. ఇంకా ఆ టైంలో ఒక సర్పం పరిపాలిస్తుంది. అక్కడ చూడండి భయంకరమైన మాటలు రాస్తారు, ది డ్రాగన్ అంటాడు, ది 10-horned beast, 10 కొమ్ములు కలిగిన మృగము. ఇవన్నీ కూడా ఈ 666. ఇంకోటి 666 అనేది మనము ఏంటి అని అనుకుంటాం, బైబిల్లో దాని క్లారిఫికేషన్ ఇస్తారు ప్రకటన గ్రంథంలో, ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ మ్యాన్. అర్థమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా చూడండి, 7 అనే దాన్ని కంప్లీట్ నంబర్ అంటారు, 7 అనేది సంపూర్ణ సంఖ్య అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. తర్వాత 6 అనేది అసంపూర్ణమైన సంఖ్య, అది హ్యూమన్ రిలేటెడ్గా యూజ్ చేయబడిన నంబర్ అనమాట. ఈ 666 అనే వ్యక్తి
మనం ఏమనుకుంటాం అంటే 666 అనే ముద్ర ఇక్కడ వేసుకుంటారంటే 666 అని రాసుకుంటారు, లేకపోతే ఇక్కడ 666 అని ముద్ర. ఎందుకంటే అప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఎవరి నుదుటి మీద అయితే ఆ సంఖ్య ఉంటుందో, లేకపోతే ఎవరి అరచేతిలో అయితే ఆ సంఖ్య ఉంటుందో వాళ్ళకి మాత్రమే రేషన్ కానీ మెడికల్ కానీ ఏదైనా ఉంటుందనే రూల్ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, 666 స్టాంప్ వేస్తారేమో, లేకపోతే 666 స్టాంప్ వేసుకొని తిరుగుతారేమో అని అనుకుంటారు. అది స్టాంప్ కాదు. ఆల్రెడీ కొన్ని దేశాల్లో మీరు డెబిట్ కార్డ్స్ వాడుతూ ఉండి ఉంటారు, ఎస్బీఐ కావచ్చు ఏదన్నా కావచ్చు, దానిలో చిన్న చిప్ సిస్టమ్ పెడతారు. ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఆ చిప్ ని ఇక్కడ కానీ ఇక్కడ కానీ సెట్ చేస్తుంటే, అంటే మీరు వెళ్ళి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తీసుకెళ్ళిన అవసరం లేదు, వాడటానికి డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడ నడుచుంటే ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి, మీ రేషన్ ఏదో మీరు తీసుకుంటారు. ఆల్రెడీ మీరు విన్నారు లేదు, దుబాయ్లో ఇమిగ్రేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది. అంతకుముందు పాస్పోర్ట్ లో తీసుకెళ్లాల్సి వచ్చి, ఇప్పుడు అటు పని ఇలా బాడీని స్కాన్ చేసేస్తుంట. సో అంత టెక్నాలజీ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. 666 అనే ముద్ర ఆ రూపము ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే జీవనోపాధి సంభవిస్తుంది, అంటే ఉంటది. 12 నుంచి 12 13 అధ్యాయంలో దీన్ని మన ఈ సర్పం గురించి, అలాగే ఈ 10 కొమ్ములు గల మృగం గురించి చాలా స్పష్టంగా ఉంటుంది ఆ ప్రకటన గ్రంథం 12 13 అధ్యాయం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూస్తే 13 అధ్యాయం దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక మాట కనపడుతుంది, 1,44,000 హార్వెస్ట్ అండ్ ది వింటేజ్. 14వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ఏంటి 144,000 ఏంటి అని అంటే, ఆల్రెడీ మనం ఒక ర్యాప్చర్ చూసాం ఇక్కడ కదా. ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాత 144, అసలు ఎంత క్లియర్ కట్ గా నెంబర్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ, 144,000 మంది ఆ టైంలో మారు మనసు పొందుతారంట. వీళ్ళు ఎవరు, ఈ 144,000 మంది ఎవరు, ఎవరిని ఏమైనా చెప్పగలరా ఏమైనా క్లూ? అయితే బైబిల్ స్కాలర్స్ చెప్తుంది ఏంటంటే, ఈ 144,000 మంది కూడా యూదుల నుంచి ఉంటారు, ఎక్కువ మేజర్ అంటే యూదుల నుంచే ఉంటారు అనే వర్డ్ ఒకటి స్కాలర్స్ అంటున్నారు. ఎందుకనంటే యాజ్ ఆఫ్ నౌ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా యూదులు అంగీకరించరు. ఇప్పుడు కూడా మెస్సయ్య ఇంకా వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఎత్తబట్టం జరిగిపోయిందో, ఈ మృగాన్ని వాళ్ళు చూస్తున్నారో, వాళ్ళలో పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. 14వ అధ్యాయం తర్వాత చదవండి, ప్రకటన గ్రంథంలో దాని గురించి ఉంటుంది. అప్పుడు ఈ 144,000 మంది ఎత్తబడతారు. ఎంత క్లియర్ కట్ గా నంబర్ కూడా ఇచ్చాడు చూడండి. అంటే ఇట్స్ ఏమంటారు అంటే, హోలీ స్పిరిట్ ద్వారా యోహానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత అంత, గాడ్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ హిస్ విజన్. చూసారు కదా, ప్రకటన గ్రంథంలో ఆయన విజన్ క్లియర్ కనపడుతుంది. ఏ విధంగా మానవాళి అంతరించిపోబోతోంది, ఏ విధంగా శ్రమలు ప్రారంభమవుతున్నాయి, ఇలాగా ఎవ్రీథింగ్ మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత చాప్టర్ 15-16 మనం చూస్తే, అక్కడ మళ్ళీ దేవుని యొక్క ఉగ్రత, 7 బౌల్స్ అంటే పాత్రలు కుమ్మరించబడతాయి అన్నమాట. ఆ టైంలో కూడా ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్క టెర్రబుల్ సిమ్టమ్ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మీరు చదివితే కానీ తెలియదు నేను చెప్పిన, అంటే ఈ కొంచెం టైంలో మనం ఎక్కువ కవర్ చేయలేం కానీ 15-16 అధ్యాయాల్లో మనం చూస్తే అసలు తారుమారు అయిపోతుంది ప్రపంచం అంతా. ఎవ్రీథింగ్ ఏం జరుగుతుందో అర్థం కాదు. నిజంగా ర్యాప్చర్ దగ్గర కూడా విమానంలో 2 పైలట్స్ ఉంటారంట. ఒక పైలట్ హఠాత్తుగా ఎగిరిపోతాడు, ఏమవుతుంది ఆ విమానం? కూలిపోతుంది, మిగతా వాళ్ళంతా చచ్చిపోతారు. సో ఈ ఇంట్లో ఇద్దరు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, సడన్ గా పేరెంట్స్ ఎత్తబడ్డారు, పిల్లలు విడిచిపెట్టబడ్డారు, ఆ పిల్లల జీవితం ఎంత నరకంగా ఉంటుంది చూడండి. సో ఈ శ్రమలు కుమ్మరించబడుతున్న టైంలో కూడా, పాత్రలు కుమ్మరించబడినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అంట. 15-16 అధ్యాయాలు మీరు చదవండి ఒకసారి. తర్వాత తర్వాత 15-16 అధ్యాయాల తర్వాత మనకి 17-18 ఈ ఈ టైంలో ఇంకోటి మనము ఇక్కడ మనం అంతా కింద భూమి మీద జరుగుతున్న విషయం చూస్తున్నాం. అయితే ఈ టైంలో పైన ఈ 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందు జరగబోతుందంట. మీరు ఒకసారి పిక్చర్ని పైకి తీసుకుంటే, ఒక్కసారి కొంచెం కింద దించితే, ది హెవెన్లీ సెయింట్స్ మ్యారేజ్ సప్పర్ 19వ అధ్యాయంలో చూస్తే మనకి ఒక విందు జరగబోతుంది. ఎవరైతే ఎత్తబడ్డారు కదా, మరి ఇంతమంది మృతులందరూ మృతులు ఎత్తబడ్డారు, తర్వాత
పరిశుద్ధులు ఎవరైతే సజీవులుగా ఉన్నారో వాళ్ళు ఎత్తబడ్డారు. తర్వాత 144,000 మంది ఎత్తబడ్డారు. ఇంకా అనేక మంది హతసాక్షులు అయ్యారు ఆ టైంలో. ఆ టైంలో పరిశుద్ధులకు విందు జరగబోతుంది. అంటే సైమల్టేనియస్గా కింద నరక వేదన అనుభవిస్తూనే ఉంటారు, పైన విందు జరుగుతూ ఉంది. ఒకసారి ఇంకోటి మీరు మనకి చాలా ఒక డౌట్ ఉంటుంది, మరి నరకం ఎప్పుడు, అగ్నిగుండం ఎప్పుడు అంటే ఇంకా టైం ఉంది, ఇంకా అక్కడికి అక్కడ దాకా మనం వెళ్ళలేదు. ఇదంతా కూడా వేదనలకు ప్రారంభం మాత్రమే. మరణాలు, మృతులు 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 చనిపోతూ ఉంటారంట. సో అంత భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు. అదే టైంలో పైన చక్కటి విందు జరగబోతూ ఉంది. ఇక్కడ చూసారా 17-18 వచనాల్లో బబులోను గురించి మళ్ళీ రాస్తాడు. బబులోను మరి ఇక్కడ లేదు కదా. అసలు బబులోను ఎక్కడ ఎక్కడ ఎప్పటి సామ్రాజ్యం అది? సో అదే క్యారెక్టర్తో ఉన్న వ్యక్తి ఈ టైంలో పరిపాలిస్తూ ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బబులోను కానీ ఐగుప్తీయులు కానీ వీళ్ళంతా కూడా ప్రపంచాన్ని అతి మూర్ఖంగా పరిపాలించిన వాళ్ళు. సో ఈ లాస్ట్లో పరిపాలించబోయే వ్యక్తి వీళ్ళందరికంటే కూడా దారుణంగా ఉంటాడంట. సో ఎలా ఉంటుందంటే టార్చరు. ఈ ఈ ప్రభుత్వాల గురించి మనం వింటే మనకు తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటిదో మనకు తెలుసు. భారతీయుల్ని ఎంతగా ఎంతగా టార్చర్ పెట్టారు, ఎంతగా నరక వేదనని అనుభవించేటట్టు చేశారో మనకు తెలుసు. సో వీళ్ళందరికీ మించిన టార్చర్ పెట్టబోయే గవర్నమెంట్ రాబోతుందంట ఆ టైంలో. అంత వేదనలో అంత భయంకరంగా ఉంటాయి. ఒక్కసారి జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎంత టార్చర్ అనుభవించారు మీకు. మీరు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే గాంధీ గారు ఆ టైంలో ముందు వీళ్ళు అంటే సింపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇజ్రాయేలీని ఐగుప్తీయులు పరిపాలించినప్పుడు ఎట్టి చాకరి వాళ్ళ చేత చేయించేవాళ్ళు. అది మనకి బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. బిఫోర్ రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ ముందు బ్రిటిషర్స్ కూడా భారతీయుల్ని కుక్కల్ని చూసినట్టు చూసేవాళ్ళు. ఇది మీకు అంటే బైబిల్లో ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ని ఐగుప్తీయులు చూశారో ఇండియన్స్ను కూడా బ్రిటిషర్స్ అంతగా అంత భయంకరంగా పరిపాలించారు. సో మనకి హిస్టరీ చెప్తుంది ఈ విధంగా వీళ్ళు ఉన్నారు, ఈ విధంగా వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళందరికంటే కూడా భయంకరమైన ఉగ్రత రాబోతుంది. వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మనుషుల్ని పరిపాలించారో వీళ్ళందరికంటే కూడా భయంకరంగా పరిపాలించేవాడు రాబోతున్నాడు. ఈ 7 సంవత్సరాలు భూమి వాడి చేతిలో అప్పగించబడుతుంది కంప్లీట్గా. అర్థమవుతుందా మీకు నేను చెప్పే పాయింట్? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. సో ఈ 7 సంవత్సరాలు కూడా మిక్కిలి వేదన సమయము. సో ఇంకొకటి ఇంకొక క్లియర్ పాయింట్ ఏంటంటే ఈ 7 సంవత్సరాలని 2 భాగాలుగా విభజిస్తారు అన్నమాట. ముందు 3.5 ఇయర్స్ వేదన కాలం అంటారు, ఆ తర్వాత 3.5 ఇయర్స్ మిక్కిలి వేదన కాలం అంటారు. అంటే ముందు 3.5 సంవత్సరాలు కొంచెం వేదన ప్రారంభం కాబట్టి కొంచెం తట్టుకునే రేంజ్లో ఉంటాయి. ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఇంకా అతి భయంకరంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ హాఫ్ ఆఫ్ ది వీక్ అని కింద రాశారు. 42 మంత్స్, 1260 డేస్, ఇదంతా బైబిల్ డిస్క్రిప్షనే. ఎవరు కూడా ఓన్గా ఫామ్ చేసింది ఏం కాదు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడిన నంబర్లు ఇవన్నీ. ఇంకొంచెం యువతలు జరుపుతారని ఫస్ట్లోకి. ఇక్కడ చూస్తారా ఫస్ట్ హాఫ్ వీక్లో సెవెంత్ డానియల్ సెవెంత్ వీక్ ఆర్ ఆ ఫస్ట్ హాఫ్ వీక్లో వేదనలు ప్రారంభమవుతాయి. ట్రిబ్యులేషన్ అంటారు దాన్ని, వేదనలు, బిగినింగ్ ఆఫ్ సారోస్. సో తర్వాత 42 మంత్స్ అంటే మిగతా 3.5 సంవత్సరాలు ఏంటి అని అంటే మిక్కిలి వేదన. ఈ ఈ కంప్లీట్ 7 ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది, ఒకే రకంగా వేదన ఉండదు. ఈ మధ్యలో హతసాక్షులు అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ జరుగుతున్న టైంలో మనము పైన సైమల్టేనియస్గా విందు అనేది జరుగుతూ ఉంటుంది పరలోకంలో. ఆ పరిశుద్ధులకు విందు జరుగుతూ ఉంటుంది. చాప్టర్ 19 మనం చూస్తే ఆ విషయం కనబడుతుంది మనకి. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నారు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా మనం చూసింది ఎత్తబట్టం గురించి మాత్రమే, అది రెండవ రాకడ కాదు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం మిస్కన్సెప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇంకా అయిపోయింది, పరిశుద్ధులు ఎత్తబడ్డారు కదా, ఇంకా రెండవ రాకడ అయిపోయింది అనే ఒక రాంగ్ మోటోలో ఉంటాం.
ఇక్కడ చూడండి ఒక మాట, రిజరక్షన్ కంప్లీటెడ్ ఎప్పుడు జరుగుతుంది? చాప్టర్ 19 లో చూస్తే ది లార్డ్స్ డిసెంట్ టు ది ఎర్త్. మరి ర్యాప్చ్, మరి యేసుప్రభు గారు మొదటగా వస్తాడు, తర్వాత ఫస్ట్ ఆల్రెడీ యేసుప్రభుగా ఒక గొర్రెపిల్లగా మరి కన్యమరి గర్భాన్ని పుట్టాడు, రెండోసారి మరి ఎత్తబడినప్పుడు వచ్చాడు కదా, మరి దాన్ని రెండో రాకడ అనుకుండా మళ్ళీ రెండో రాకడ ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సింప్లీ దానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎత్తబడిన టైంలో యేసు క్రీస్తు ప్రభువారు లేదా దేవుడు భూమి మీద తన పాదాన్ని మోపడు, ఇది మేఘాల మేఘారుడే ఆయన రాకొచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు సైతము ఆయన చూతురు, ఆ తర్వాత క్రీస్తునందు మృతులందున మృతులు లేతురు, ఆ మీద సజీవమైన మనము ఆయనతో కూడా ఉండటకు లభిస్తామని ఉంటుంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పాదాన్ని మోపడు. సో అందుకే దాన్ని సెకండ్ కమింగ్ అనరు, దాన్ని ర్యాప్చర్ అంటారు, ఎత్తబట్టం అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శ్రమలన్నీ జరిగిపోతాయో, ఎప్పుడైతే ఈ శ్రమలన్నీ మిక్కిలిగా ఇంకా టార్చర్ పీక్ లోకి వెళ్తుందో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తన పాదాన్ని భూమి మీద మోపుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రె పిల్లలాగా వచ్చాడు కదా, అది మనందరికీ తెలుసు. ఇక్కడ రెండవ రాకడలో ఆయన గొర్రె పిల్లలాగా రావట్లేదు. ఇక్కడ చూడండి, జీసస్ ఈజ్ డిసెండెంట్ టు ది ఎర్త్ అనే వర్డ్ అంటారు అక్కడ, ది లార్డ్స్ డిసెంట్ టు ది ఎర్త్, దేవుడు భూమి మీద కాలు మోపుతున్నాడు, మనుష్య కుమారుడు కాదు ఇంకా ఆయన. అర్థమవుతుందా? మనుష్య కుమారుడు వచ్చిన టైం అయిపోయింది, మత్తయి సువార్తలో రాసిన మనుష్య కుమారుడు వచ్చిన టైం అయిపోయింది, దేవుడు భూమి మీద కాలు మోపుతున్నాడు. ఎందుకంటే జీసస్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ది ఫస్ట్ కమింగ్. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య రూపంలో యేసుక్రీస్తు ప్రభు అనే ఒక మనుష్యునిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ఇక్కడ వస్తుంది ఏంటి అని అంటే 100% గాడ్, నాట్ ఎ మ్యాన్, ఇంక మనుష్యుడు కాదు. సో ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా తీర్పు రిజరక్షన్ అయిపోయింది. అక్కడ చూడండి ఆ లాస్ట్ బార్డర్ మనం చూస్తే రిజరక్షన్ అయిపోయింది. ఆ తర్వాత జడ్జ్మెంట్ ఆఫ్ ది నేషన్స్, నీతి సూర్యుడు ఉదయించును. అక్కడ వర్డ్స్ చూసారా, నీతి సూర్యుడు ఉదయించును, ప్రపంచాన్ని తీర్పు తీర్చబోయే నీతి ద్వారా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఉదయించబోతా ఉన్నాడు. ఐ మీన్ జడ్జ్మెంట్ అనేది రాబోతుంది. నూతన యెరూషలేము 20వ అధ్యాయము 22వ అధ్యాయం వరకు చూస్తే గొర్రెపిల్ల యొక్క ఏమంటామంటే, గొర్రెపిల్ల ప్రపంచాన్ని పరిపాలించడం అనొచ్చు, లేదా గొర్రెపిల్ల పరిపాలన అనేది మనకి రెయిన్ ఆఫ్ ది ల్యాంబ్ అండ్ ఇస్ బ్రైడ్. అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే, 24 పెద్దలు, అదొక చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ 24 ఎవరు అనేది మనము చదువుతా ఉంటే టైం వచ్చినప్పుడు దేవుడు రివీల్ చేయడం తప్పితే మనం వీళ్ళు ఉండొచ్చు వీళ్ళు ఉండొచ్చు అని ఒక ఒక ఇమాజినేషన్ ఉంటుంది అంతేగాని, బట్ ఎవరు చెప్పినా ఒక ఇమాజినేషన్. సో ఆ తర్వాత నూతన యెరూషలేము అనేది కట్టబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఒక పాయింట్ నేను మిస్ చేశాను స్టార్టింగ్లో, ఈ ఎత్తబట్టము లేదా ఇది ఎప్పుడు జరుగుతాయి అనే దాని గురించి హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే, బైబిల్ కూడా ఏం చెప్తుంది అని అంటే, మనకు తెలుసు ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉంది, అక్కడ ఒక దేవుని యొక్క ఆలయం ఉంది, అది ప్రస్తుతానికి లేదు. ఆ ప్లేస్లో వేరే టెంపుల్ ఒకటి ఉంది, అయితే ఆ టెంపుల్ కూల్చబడి దేవుని ఆలయము అక్కడ నిర్మించబడిన తర్వాత దేవుడు ఆ స్థలం నుంచి 1000 ఏండ్లు ఈ లోకాన్ని నీతిగా పరిపాలిస్తాడు. దట్స్ ది కంక్లూజన్ ఆఫ్ న్యూ జెరూసలేం. ఇక్కడ 20 నుంచి 22 అధ్యాయాల్లో మనం చూస్తే అది అక్కడ మనకు కనబడుతుంది అనమాట, 20-24 పెద్దలతో. అసలు అసలు మీరు చదువుతూ ఉంటే ఫస్ట్ కొన్ని చాప్టర్స్లో ఆయన యొక్క సింహాసనం గురించి ఏ విధంగా కట్టబడింది, వివిధ రత్నములతో మనకు పాట ఉంటుంది ఒకటి, మీరు వివిధ రత్నములతో వేసిన పునాదులు, వన్నే వన్నెలతో 12 గుమ్మములు. ఇదంతా పైన జరిగిన సిచ్యువేషన్. ఈ ఎప్పుడైతే శ్రమల కాలం స్టార్ట్ అవుతుందో, తర్వాత 1000 ఏండ్లు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. బైబిల్లో ఉంటుంది అన్నమాట, లేని ఎడ్ల మీతో చెప్పుతున్న, మీరు నాతో కూడా ఉన్నట్టు స్థలం స్థిరపరచడానికి నేను వెళ్తున్నాను, నేను ఉండు ఆ స్థలంలో మీరు ఉండులాగున,
కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నేనుంది ఆ స్థలంలో, మీరును ఉందిలాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. సో అక్కడ ఈ 1000 ఏళ్ళు ఎప్పుడైతే, 1000 ఏళ్ళు కూడా కాదండి, యాక్చువల్లీ ఇంకా ఉంది. లాస్ట్ కంక్లూజన్లో అక్కడ మనకు ఒకటి కనబడుతుంది, ఇజ్రాయేలీలు ఎప్పుడైతే రీస్టోర్ చేయబడతారో, ఒక ఆశీర్వదించబడిన దేశం అది. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను, దేవుడు పాత నిబంధన నుంచి ఒక ఒక వర్డ్ మనకి బైబిల్లో ఉంటుంది, ఇజ్రాయేలీ కోసం ప్రార్థన చేయండి, ఇజ్రాయేలీలు సురక్షితంగా ఉండటానికి ప్రార్థన చేయండి, ఇజ్రాయేలీలు స్థిరపరచబడటానికి ప్రార్థన చేయండి, ఇజ్రాయేలీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఎందుకనంటే ఇజ్రాయేలీలో కట్టబడిన ఆ దేవాలయం నుంచి, ఈ దేవాలయం ఏంటి అని అంటే, వాస్తవంగా సొలొమోను బంగారంతో కట్టించిన దేవాలయాన్ని ఆ తర్వాత వచ్చిన రాజులు కూల్చేస్తారు. ఆ తర్వాత రోమీలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఆలయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగించడం అనేది మనం వింటాం కొత్త నిబంధనలు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ ఆలయాన్ని కూడా కూల్చేస్తారు, కూల్చివేయబడి ఇంతవరకు కూడా ఆలయం మళ్ళీ కట్టబడదు. సో అది కట్టడం ప్రారంభించిన తర్వాత ఇంకా దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందని మనం ఒక శాంపుల్, ఒక ఏంటంటే ఒక జస్ట్ ఒక అయ్యుండొచ్చు అనే ఒక డిస్క్రిప్షన్ అనమాట. సో అది స్టార్ట్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది ఇన్ ఎర్త్, అంటే లోపల దాన్ని కడుతున్నారు. బట్ అది ఆ ఫార్మేషన్ పూర్తిగా వచ్చినప్పుడు, ఒక మందిరం అక్కడ ఏర్పరచబడినప్పుడు, 1000 ఏండ్లు దేవుడు అక్కడి నుంచి సర్వ సృష్టిని పరిపాలిస్తాడు. 1000 ఏండ్లు ది మిలీనియం అని అంటాం, అక్కడ చూసారా ది మిలీనియం, 1000 ఏండ్లు నీతితోటి ఈ సమస్త సృష్టిని, సమస్త దేశాలని పరిపాలిస్తాడంట. ఆ 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత అక్కడ లాస్ట్లో చూసారా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, అగ్ని పరలోకం నుంచి వచ్చి మొత్తాన్ని క్లియర్ కట్గా క్లీన్ చేసేస్తుంది, కంప్లీట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత న్యూ హెవెన్ న్యూ ఎర్త్, నూతన ఆకాశము నూతన భూమి, ఇదిగో పాతవి గతించను సమస్తము క్రొత్తవాయింది. సో అది మనకి అక్కడ కనబడుతుంది ఆఖరి, ఈ ఆఖరి అధ్యాయంలో దీని గురించి ఉంటుంది, నూతన ఆకాశము నూతన భూమి అంతా కూడా గాడ్ ఇన్ ఆల్, ఒమేగా ఆదియు అంతమై ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అంటాం కదా. సో ఆఖరిగా ఆఖరి వరకు ఉన్న దేవుడు, ఆ సమయంలో నూతన భూమి నూతన ఆకాశము నూతన గొప్ప అద్భుతాలు మనం చూస్తాం ఆ టైంలో. ఐ మీన్ మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారు, అదే టైంలో సాతాను వాడి అనుచరులు కొరకు నియమించబడిన అగ్నిగుండంలో వాడు పారవేయబడతాడు, త్రోసివేయబడతాడు. అబద్ధ ప్రవక్త మృగము, మనం చదువుతున్న మృగం గురించి అర్థమవుతుందా, మృగము సాతాను. ఈ ఈ పాయింట్ అంతట్లో మనం ఇందా చెప్పాను చూస్తారు, 666 అనే ముద్ర, అదేంటి అని, ఒక వ్యక్తి కంప్లీట్ 7 సంవత్సరాలు సర్వ సృష్టిని, ఒక విధంగా చెప్పాలంటే త్రూ అవుట్ అన్ని నేషన్స్ ని పరిపాలిస్తాడు, వాడు కూడా పతనం చెందుతాడు, వాడు కూడా అగ్నిగుండంలో పారవేయబడతాడు. అది రెండవ మరణము, గాట్ ఇట్? మొదటి మరణం ఆల్రెడీ సంభవిస్తా ఉంది, రెండో మరణం, ఇంకా ఆ మరణం తర్వాత ఇంక వాడికి ఛాన్స్ లేదు, ఇంక వాడు బంధించబడుతున్నాడు అగ్నిగంధకంలో. ఇప్పుడు ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో వాడు బయట ఉండడు, 1000 ఏళ్ళ పరిపాలనలో వాడు బంధించబడతాడు. కానీ ఈ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కొలాప్స్ చేసేస్తున్నాడు అంతా, ఓల్డ్ అనేది పోవాలని, ఆ టైంలో సాతాన్ని వాడు అనుచరుల్ని మిగిలి ఉన్న నెగిటివ్ పీపుల్ అనొచ్చు, లేదా పాపుల్ని, లేకపోతే విడిచిపెట్టబడిన వారు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో దేవుడు వేయబోతున్నాడు. అది రెండో మరణం, రెండో రాకడ గురించి చూసాం, ఇది రెండో మరణం. సో ఇంకా ఆ తర్వాత నూతన భూమి నూతన ఆకాశం, ఇంకా పాతది అనేది ఏది ఉండదు, అంతా కూడా పరిశుద్ధంగా జరుగుతూ ఉంటుంది, పరిశుద్ధుల చేత నడిపించబడతా ఉంటుంది, పరిశుద్ధులు పరిపాలిస్తారు, ఇదంతా కూడా నూతన ఆకాశం నూతన భూమిలో చూస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రీఫ్లీ అబౌట్ రెవల్యూషన్ బుక్. దేవుడు సర్వము తానై పరిపాలిస్తాడు, ఆ గాడ్ ఆల్ ఇన్ ఆల్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు సర్వం తానే తను పరిపాలిస్తాడు.
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ప్రకటన గ్రంథం అంతా ఒక్కసారి మళ్ళీ చదవండి. 22 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటు దీనిలో. ప్రతి అధ్యాయాన్ని చదవండి, అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చదవండి, అర్థమయ్యేంత వరకు చదవండి. సో ఆ తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది దాని గురించి వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరూ శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేదా తర్వాత మనము క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్